గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధం చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆర్డీఓ కనక నరసారెడ్డి అన్నారు. గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని డివిజన్ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని డివిజనల్ స్థాయి పీసీపీఎస్ డిటి చైర్మన్ మరియు తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి సూచించారు. చిత్తూరు జిల్లా తిరుపతి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన ఉప జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ ఉప జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ పీసీపీ ఎన్డీటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో సమావేశం జరిగేదని, కొత్తగా డివిజన్ స్థాయికి కమిటీ రావడం సంతోషమని తెలిపారు. డివిజన్లోని స్కానింగ్ కేంద్రాలపై గట్టి నిఘా ఉంచాలని, ఎవరైనా లింగ నిర్ధారణకు పాల్పడినట్లు రుజువైతే వారిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఈ ఉత్సవాలను భారీగా జరుపుతున్నప్పటికీ ఇలాంటి దురాచారాలను ఆ కార్యక్రమంలో చేర్చుంటే బాగుండేది. నేషనల్ ప్లేట్ ఎయిర్ పోర్ట్స్ అన్ని చోట్ల మ్యాండేటరీ చేశారు, కానీ మనకు ఇలాంటి తీసుకుంటారు. అదేవిధంగా థర్డ్ ఏడియం కోర్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు వారు ఉంటారు. అదేవిధంగా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ముగ్గురు ఎన్జిఓలు, ఒక డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ వచ్చి దీంట్లో చెప్పాలనుకున్నామంటే, మనకు మన పరిధిలో మనకు అవకాశం ఉన్నంత వరకు ఈ గూఢహత్య యొక్క విషయాన్ని మనం అందరికీ చేరవేయగలగాలి. సో ఈ ఆరోగ్య వ్యవస్థని నిర్మూలించగలగాలి. అది ప్రతి డిపార్ట్మెంట్ అందుకే మనం ఇక్కడ గైనకాలజిస్ట్ దగ్గర నుంచి ప్రజెంట్ అది అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బయోడైవర్సిటీ సాంక్షన్ సార్ వేయకుండా మండలం పంతొమ్మిది పంచాయతీలు ప్రోగ్రామ్ సాంక్షన్ అయింది. మళ్ళీ ఎంత చదువుకున్న వాళ్ళు కానీ ఎంత చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా ఇది ఇలాగే జరుగుతా ఉంది సార్. ఉన్నారా లేదా వేరే ఊరికి వెళ్ళారా లేదా ఏదైనా అబార్షన్ ప్లాంట్ ఏమైనా చేయించుకున్నారా అనేది చెక్ చేసి వాళ్ళకి డెలివరీ వరకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఫాలో అప్ చేయడం జరుగుతుంది. నేరం అనేది ఒకటే ట్యాగ్లైన్ కాకుండా ఎవరికి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అంటే ఆమె అడిగితే ఎలా ఉంటాయి, రిలేషన్స్ అడిగితే ఎలా ఉంటుంది, హస్బెండ్ అడిగితే ఎలా ఉంటుంది, తర్వాత వీళ్ళే కాకుండా